పదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము మదివో అల్లదివో శ్రీహరివాసము. వెంకటేశ్వరావతారం నోటితో మాట్లాడదు, వెంకటేశ్వరావతారం ఆవిర్భావంలో సందేశమిస్తుంది. ఇప్పుడు ఆయన గబగబగబగబా వెళ్ళి కింద కూర్చుని భృగువు పాదం పట్టుకున్నారు. పట్టుకుని ఎంత పని చేశారు మహర్షి, వజ్రాధృణతరం విద్ధీమ శరీరం విప్రోత్తమ. ఓ మహర్షి, ఈ శరీరం దేని వజ్రం కన్నా కఠినం. ఎంతమంది రాక్షసులతో యుద్ధం చేసిందో, ఎన్ని గదా ప్రహారములు తిందో, ఎన్ని బాణపు దెబ్బలు తిందో, ఇలాంటి శరీరాన్ని తన్నారా? విప్రా కోమలాంఘ్రితలేనతం, ఎంత కోమలం మీ పాదం, అంత మెత్తటి పాదం, అంత కోమలమైన పాదం, అంత సున్నితమైన పాదం, ఎంత నిప్పెట్టిందో ఈ శరీరాన్ని తన్ని. ఏది 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 అని గబగబా ఉష్ణోదకాన్ని తీసుకురండి అన్నారు. తీసుకురమ్మని ఆ ఉష్ణోదకంతో అంటే గోరువెచ్చటి నీళ్లు పాదం మీద పోసి పాదం అంతా కడిగి ఉత్తరీయం తీసి ఆ పాదం తుడిచి తత్తీర్థాన్ని ఏమనుకుంటున్నారు, అది భృగు మహర్షి పాదోదకం తాను చల్లుకుని ఆ అంతఃపురంలో ఉన్న వాళ్ళందరి తలల మీద చల్లారు. ముక్కోపికి ఉండనే ఉందిగా ముఖస్తుతి అన్నట్లు ఆయనకి వెంటనే ఎక్కడ లేని కోపము విరిగిపోయింది. ఈయన రా తన్నినా కూడా చూసావా ఎంత గౌరవించాడో, పొంగిపోయాడంతే భృగువు. భృగువు భూలోకానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువే యజ్ఞమునందు భోక్త, ఆయనకే ఈ యజ్ఞఫలాన్ని సమర్పణం చెయ్యండి. మంచిదే, మహానుభావుడు శ్రీ మహావిష్ణువుకి యజ్ఞఫలం ఇస్తే మీరు కాదంటారా, నీ కాదంటారా, ఆయనే యజ్ఞభోక్త. యజ్ఞభుక్ యజ్ఞకృత్ యజ్ఞి యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ అని చదువుతున్నాం కదా, చాలా సంతోషించారు యజ్ఞం పూర్తి. ఇప్పుడు లక్ష్మీదేవి లేచి ఆవిడంది ఒక ముని, నేను ఉండే స్థానాన్ని తన్నాడు. నేను ఉండే స్థానాన్ని ఒక మనుష్య ప్రాణి భృగువు. ఋషి మనుష్య జాతిలోకి రాడు, మనుష్యునిగా పుట్టిన మనుష్య జాతిలోకి ఋషి రాడు. కానీ లక్ష్మీదేవి అంది, ఒక ఋషి వచ్చి నేనున్న స్థానాన్ని తన్నారు, నేను లోకమాతని, నా స్థానాన్ని ఆయన తంతే నేను ఎందుకుంటాను, ఉందును ఎప్పుడు, మీరు ఆయన్ని ఏం అనలేదు. అదేమిటా అలా తంతావా అని కూడా అనలేదు, వేడి నీళ్లతో అక్కడికి నన్ను ఇతిమించి వెళ్ళారా నీళ్ళు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. కరవీరపురం గచ్చామి, నేను కరవీరపురం వెళ్ళిపోతున్నాను, కొల్హాపురం అక్కడ ఉంటాను లక్ష్మీస్థానం అని ఆవిడ గబగబా వెళ్ళిపోయి. లక్ష్మి వెళ్ళిపోవడము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా, వెంకటేశ్వరుడు కలియుగంలో ప్రజల్ని ఉద్ధరించడానికి చేసుకున్నటువంటి సంకల్పానికి అనుగుణంగా ముందు ఆయన దయ కదిలింది అని. మీకు బాగా అర్థమవ్వాలి అంటే నేను ఒక మాట చెప్తాను, మనసులో కలిగినటువంటి భావము యొక్క కర్మాచరణ రూపమే కార్యము. నేను ఒక ఉదాహరణ చెప్తాను, నేను అలా వెళ్ళిపోతున్నాను, ఓ బిచ్చగత్తె కూర్చునుంది పక్కన, ఆమె సంతానం ఓ పిల్ల కూర్చునుంది, అమ్మా ఆకలేసేస్తోంది అమ్మా, అమ్మా కూర్చోలేకపోతున్నానే అమ్మా, అమ్మా నాకు కడుపు మండిపోతోంది అమ్మా అని చెప్పి కింద పడి దొల్లుతోంది. ఇప్పుడు నేను ఆ పిల్లను చూడగానే బిచ్చగత్తెని చూసి నాకు జాలి కలగలేదు, పెద్దది కాబట్టి, ఆ పిల్లను చూసి జాలేసింది. అయ్యయ్యయ్యో చిన్నపిల్ల పాపం, అది ఆకలికి ఎలా ఏడుస్తోంది. ఇదే శంకరాచార్యుల వారు పట్టుకున్నారు, ఎవరిని చూస్తే దయ కలుగుతుందో ఉపమానం ఇచ్చారు, విహంగ శిశవ్విషణ్ణే అన్నారు కనకధారలో, పచ్చం లేదు పచ్చి పిల్ల అన్నారు. అది కవికి బిడ్డ పండిపోయింది భావప్రకటనమునందనడానికి ఆ మాటలు పడే రీతిని బట్టి తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లని చూస్తే దయ కలుగుతుంది, బిచ్చగత్తెని చూస్తే దయ కలగదు, ఆ పిల్ల ఏడుస్తుంటే బాధేస్తుంది. ఇప్పుడు నాకు దయ కలగగానే నేనేం చేస్తాను, ఓ రూపాయి ఇచ్చావన కొనుక్కో అన్నం, గభాలు నా పక్క కొట్లోకి వెళ్ళి నా దగ్గర 2 రూపాయలే ఉన్నాయనుకోండి, ఆ 2 రూపాయలు పెట్టి ఆమె ఆ మరవరాల ప్యాకెట్ ఇలాగి అని పట్టుకొచ్చి ఓ పిల్ల మరవరాలు తిని అలా మరవరాలు ఇస్తాను, అది వెంటనే ప్యాకెట్ చింపుకుని ఆ మరవరాలు తింటుంది అనుకోండి అమ్మయ్యా అంటే, ఇప్పుడు నేను మరమరాల ప్యాకెట్ ఇవ్వడానికి ముందు ఏది కదిలింది నాలోంచి, దయ కదిలింది. దయ కదిలితే మరమరాల ప్యాకెట్ ఇవ్వడంగా కార్యం రూపాంతరం చెందింది కదా. నేను ఒక ఆహారపు పొట్లాన్ని ఇవ్వడం అన్నది నాలో కలిగినటువంటి దయ యొక్క రూపాంతరము, ఒక క్రియాకలాపంగా మారింది. వెంకటేశ్వరావతారము భూమి మీద రావడానికి ముందు ఆయన దయ కదిలింది, అది లక్ష్మి వెళ్ళడం అంటే.
నేను మీతో మనవి చేశాను కదూ, పురాణము భూతద్దంగా చూపిస్తుంది అని మనవి చేశాను. అందుకని తల్లి కదలా రావడంత కోపం వచ్చి వెళ్ళిపోయిన తల్లి అయితే లక్ష్మి మళ్ళీ ఆవు దూడని పట్టుకుని ఎందుకు ఎడుతుందండి చోళరాజు గారి దగ్గరికి? లక్ష్మి మళ్ళీ గబగబా వెంకటేశ్వరుడు పక్కకి వెళ్ళింది ఎందుకు? పద్మావతి ప్రణయం పూర్తవ్వాలి, స్వామివారు చేసిన ప్రతిజ్ఞలు పూర్తవ్వాలి, దీనికి ఆయన శక్తి కదలాలి, ఆయన దయ కదలాలి. అందుకని ముందు ఆవిడ కదులుతుంది. అరే కలియుగం ప్రజలు పాడైపోతున్నారు. నారదుడు ఎంత బాధపడ్డాడో కలియుగాన్ని చూసి. కమలాక్షు నర్చించ కానక కామించి కమలాక్షితో ప్రొద్దు గడపువారు, రాజీవలోచను సేవింపనొల్లక రాజ దైవం పని భ్రమయువారు, శ్రీనాథు నీనాడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు, నారాయణుని చేరు దారి నువ్వు హింపక దారుణాగంబుల తగలువారు, ముక్తియను పల్కు ఎరుంగక భక్తి మార్గ సాధనాకైక చిత్తులై కలియుగంపున ప్రజలు భ్రష్టులగుట చూచి నేను చింతింతును అబ్జగర్భ అని చెప్పుకున్నాడు. ఎవరు తీరుస్తారు ఈ కష్టం? శ్రీ మహావిష్ణువు పెడతారా? కంగారు పడకన్నారు బ్రహ్మగారు. ఇప్పుడు ఆయన దయ కదిలింది, లక్ష్మి కదిలింది, రెండు. ఇంకొకటి ఏమిటో తెలుసా? అసలు పురుషుణ్ణి కదపగలిగింది ఎవరు అని అడిగింది వేదం. గృహిణి గృహముచ్యతే, ఇల్లు ఇల్లు కాదురా అవతల బావ అన్నారు. ఇది నా ఇల్లండి అని చూపించాను అనుకోండి, అది ఇల్లు కాదు. ఏది నా ఇల్లు అంటే నా భార్య నా ఇల్లు, భార్యయే ఇల్లు. అసలు నిజానికి పురుషునికి విశ్రాంతి స్థానం ఎవరు అని అడిగింది. రామాయణ వ్యాఖ్యానం జరిగితే మీరు తెల్లబోతారు. పురుషుని విశ్రాంతి స్థానమే భార్య. గృహిణి గృహముచ్యతే, సరి అయిన భర్త అని గుర్తేమిటో తెలుసా? భార్య లేకపోతే ఒక్క క్షణం ఉండలేకుండా ఉండాలి. నా ఉద్దేశ్యం భార్యాభర్తలు అంటే శాస్త్రమునందు ఇద్దరూ కాదు. అందుకే సుందరకాండలో హనుమంటారు, అస్యా దేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్టవం రామస్య యథారూపం తం చేయ మసిదేచ్చణ, అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చేసి ధర్మాత్మ ముహూర్తమపి దీవతి. సీతమ్మ లేని రాముడు బతకకూడదిన్నాళ్ళు, రాముడు లేని సీతమ్మ బతకకూడదిన్నాళ్ళు. కానీ ఎలా బతికున్నారు వీళ్ళిద్దరు? రాముడి మనసు సీతమ్మ దగ్గరుంది, సీతమ్మ మనసు రాముడి దగ్గరుంది. శరీరములు వేరేమో కానీ మనసులు ఒక్కటే, ఇద్దరు అందుకే బతకగలిగారన్నారు. అది భార్యాభర్తలంటే. అందుకే గృహిణి గృహముచ్యతే, భార్యని అంత ప్రేమించి లాలించి బుజ్జగించి సంసారాన్ని నడిపించుకోవాలి. భార్య మాట వినకపోతే నీ పాపం క్షయమైపోయిందని సంతోషపడిపో. భార్య మాట వింటే, మాట వినే భార్య వచ్చిందని సంతోషపడిపో. తప్ప విన్నా వినకపోయినా బయటికి వెళ్ళి చెప్పడానికి మాత్రం శాస్త్రం అంగీకరించాలి. అందుకే భర్తవి భరించాలంతే. కాబట్టి లక్ష్మి కదిలింది, వెంకటేశ్వరుడు కదిలాడు. దాని వెనకాతల కలియుగంలో దాంపత్యం అన్న మాటని సక్రమంగా అర్థం చేసుకో. భృగువు తన్నాడు, ఓర్పు పట్టాడు. ఓర్పు లేనిదే ఏదీ సాధించలేవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.